నెల్లూరు నగరంలోని రెడ్జన్ ప్రాంతాలను జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. రెజ్యూమ్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లాక్డౌన్ కి సహకరిస్తూ అధికారుల సూచన మేరకు తప్పక మన కర్తవ్యం మనం పాటించాలని, నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పాజిటివ్ కేసులను నిర్మూలించాలంటే భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలియపరిచారు. సో అదే విధంగా అధికారులందరికీ కూడా ముఖ్యంగా మా ఇరిగేషన్ కి సంబంధించి కూడా ట్యాంక్స్ అన్ని ఏదైతే ఉన్నాయో వాటర్ మీద కూడా ఒక రీసర్వే చేసి ఎంతవరకు మనకి గ్రావెల్ ఉంది, ఏ విధంగా దాన్ని మనం ఉపయోగించవచ్చు, సో దాన్ని కూడా ఇష్టానుసారంగా గ్రావెల్ తవ్వకాలు కానీ ఎక్కడ జరగకూడదు అని చెప్పి దాని మీద సుదీర్ఘంగా చేయడం జరిగింది. సో అంత భాగంగా ఉదయగిరికి కాలికి సంబంధించి ఎక్కడా కూడా లోడింగ్ పాయింట్ లేదు. ఉదయగిరిలో ప్రాంతానికి అంతా కూడా ఐడెంటిఫై చేసే స్టాఫ్ కానీ లోడింగ్ పాయింట్ అంతా కూడా, సో అక్కడ కూడా ఒక లక్షన్నర మెట్రిక్ టన్స్ని ఉదయగిరి ప్రాంతానికి ఆ చుట్టుపక్కల ప్రాంత అవసరానికి కూడా కట్టడం జరుగుతుంది. అలాగే కావలికి సంబంధించి కూడా ప్లేస్ని కావలికి దగ్గరలో రెవెన్యూ అధికారులు అందరూ కూడా స్థానిక శాసన అందరితో కూడా చర్చించి ఎక్కడైతే కావలి మున్సిపాలిటీకి మిగతా ప్రాంతానికి సెంటర్గా ఉంటుందో ఇబ్బంది లేకుండా అక్కడ కూడా ఒక లోడింగ్ పాయింట్ని ఐడెంటిఫై చేసి నెలాఖరకుల రెండు పాయింట్స్ కూడా యాక్టివేట్ చేస్తే జిల్లా మొత్తానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు కానీ డొమెస్టిక్ కానీ కమర్షియల్ కానీ అలాగే గవర్నమెంట్ వర్క్స్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇసుక జరగాలి, ముఖ్యంగా ఈ జిల్లాలో ఎక్కడ కొరత రాకూడదు అని మొత్తం మీద చర్యలు చేపట్టమన్నాం. అలాగే విజిలెన్స్ అధికారులందరికీ, విజిలెన్స్ అధికారులను మైనింగ్ అధికారులందరికీ కూడా ఎక్కడ పొరపాటు జరిగినా కూడా ఎటువంటి ఇది లేకుండానే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుని సస్పెండ్ చేస్తాము, ఎక్కడ పొరపాటు జరగకూడదు అని చెప్పి అధికారులకి అందరూ కూడా తెలియజేశాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించినందుకు కాదు, అట్లాంటి అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసి అన్నీ కూడా ఓపెన్ చేసేటప్పుడు కానీ పూర్తిగా కూడా చర్యలు చెప్పండి. భాగంగా నెల్లూరులో కూడా నాయుడుపేట ఇంకెక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా చేస్తాం. అలాగే కూడా నిన్న కూడా నెల్లూరులో ఒక చిన్న ఇన్సిడెంట్, అది గోడౌన్లో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అంత పెద్ద ఇన్సిడెంట్ కాదు. అలాగే అట్లాంటివి కూడా ఏదో పునరావృతం కాకుండా అన్నీ కూడా ఎందుకంటే రెండు నెలల పాటు పూర్తిగా లాక్డౌన్లో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పూర్తిగా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఓపెన్ చేసేదానికి